హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మ్యాజికల్ వైబ్స్. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు అమెజాన్ హాల్ చూపించబోతున్నానండి. నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ అమెజాన్ నుంచి తెప్పించాను, సో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా? అవేంటో చూసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే, నా పేరు స్వాతి అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా నేను కేక్ బేక్ చేయడానికి కేక్ టిన్ను, ఇంకా కప్ కేక్ మోల్డ్, ఇంకా మెజరింగ్ కప్స్, స్పాచులా, బ్రష్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దామా? నేను తీసుకున్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మెజరింగ్ కప్స్ సెట్ అండి. ఇది 6 పీసెస్ సెట్, అన్నీ సేమ్ కలర్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి. కప్స్తో పాటు సిలికాన్ స్పాచులా అండ్ బ్రష్ కూడా వచ్చింది ఈ సెట్లో. మెజరింగ్ కప్ సెట్లో ఫస్ట్ కప్ వచ్చేసి 250 ml కప్ అండి. అంటే ఈ కప్ సెట్లో మ్యాక్సిమం కప్పు సైజ్ వచ్చేసి 250 ml, ఇదే మ్యాక్సిమం ఉంటుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ ద సెట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్ కప్ మీన్స్ 125 ml. థర్డ్ వన్ వచ్చేసి 1/3 కప్ అంటే 85 ml క్వాంటిటీ వస్తుంది. ఫోర్త్ వన్ 1/4 కప్ అంటే పావు కప్పు, 60 ml క్వాంటిటీలో ఉంటుంది. ఇక్కడ ఎల్లో వన్ ఉంది కదా, అది 1 టేబుల్ స్పూన్ అంటే 15 ml క్వాంటిటీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అంటే 7.5 ml క్వాంటిటీ. ఇవేనండి 6 మెజరింగ్ కప్స్ క్వాంటిటీస్. వీటి హెల్ప్తో ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. మెయిన్గా కేక్ బేక్ చేసేటప్పుడు మనకు మెజరింగ్ కప్స్ 1:1, 1:1 రేషియోస్ ఉంటాయి కదా, దానికోసం ఈజీ అవుతుంది వీటి హెల్ప్తో మెజర్ చేసుకోవడం. ఈ మెజరింగ్ కప్స్తో పాటు దీనికి సిలికాన్ స్పాచులా అండ్ బ్రష్ సెట్లో వచ్చిందండి, బట్ చాలా చాలా చిన్న సైజులో వచ్చాయండి స్పాచులా అండ్ బ్రష్ సైజెస్. కంపేర్ టు మెజరింగ్ కప్స్ దీని స్టాండర్డ్ అంత నచ్చలేదండి నాకైతే. మెజరింగ్ కప్స్ క్వాలిటీ అయితే బాగుందండి, చాలా బాగుంది, కానీ సిలికాన్ బ్రష్ ఓకే, కానీ స్పాచులా క్వాలిటీ అయితే యావరేజ్గా ఉందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాల్పేపర్ అండి. ఇది వాటర్ ప్రూఫ్, ఆయిల్ ప్రూఫ్ అండి. కిచెన్ కౌంటర్ టాప్ పైన వేయడానికి తీసుకున్నాను. ఇది బ్రిక్స్ డిజైన్ వచ్చి ఉంటుందండి. నెక్స్ట్ ఐటమ్ ఆల్రెడీ ఓపెన్ చేశానండి, అల్యూమినియం కేక్ టిన్ అండి. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేశాను కూడా, చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే, కొద్ది కూడా అంటుకోలేదు. అదే నేను యూజువల్గా మనం ఇంట్లో వాడే అల్యూమినియం గిన్నె పెట్టి చేశాను స్టవ్ పైన, మొత్తం అడుగంతా అంటుకుందండి, మాడింది కేక్ అయితే. కానీ ఇందులో మాత్రం కొద్ది కూడా అంటుకోకుండా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. చాలా మందంగా ఉంది ఈ కేక్ టిన్ అయితే. ఇది మీరు అవెన్లో అన్నా యూస్ చేసుకోవచ్చు, లేదా స్టవ్ పైన డబుల్ బాయిలర్ మెథడ్లో అన్నా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రెడ్ లూఫ్ మోల్డ్ అండి. ఇది అవెన్లో మాత్రమే యూస్ చేయాలి. ఇది కార్బన్ స్టీల్ మెటీరియల్ అండి. ఐటమ్స్ అయితే చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి, చాలా అంటే చాలా క్వాలిటీ చాలా బాగుంది. నేను ఎలా ఉంటాయా ఏమో అని రివ్యూస్ చూసి ఎట్లా ఉంటాయేమో అనుకున్నాను, కానీ క్వాలిటీ చాలా బాగుందండి, అన్నిటివి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీస్. ఇందులో మీకు ఏమైనా ఐటమ్స్ నచ్చితే, ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రై ఈస్ట్ అండి. ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, బయట ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అనుకోండి. ఎలాగో ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నానని చెప్పేసి ఇది కూడా ఆన్లైన్లోనే తెప్పించానండి. ఇది నేను బ్రెడ్ ప్రిపేర్ చేద్దామని తెప్పించాను. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కప్ కేక్ మోల్డ్ అండి, మఫిన్స్ మోల్డ్. కార్బన్ స్టీల్ మెటీరియల్లో వచ్చిందండి ఇది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, అన్ని క్వాలిటీ నచ్చాయి ఎక్సెప్ట్
సిలికాన్ స్పాచులా అన్ని క్వాలిటీస్ చాలా బాగున్నాయి సిలికాన్ స్పాచులా క్వాలిటీ తప్ప అదొక్కటే అంత క్వాలిటీ అంత బాగాలేదండి యాక్చువల్గా నేను ఈ కప్ కేక్ ట్రే మోల్డ్ మఫిన్స్ మోల్డ్ 12 పీసెస్ తెప్పిద్దాం అనుకున్నాను కానీ క్వాలిటీ ఎట్లుంటుందో ఏందో చెక్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఈ చిన్న 6 పీసెస్ సెట్ తెప్పించానండి కానీ క్వాలిటీ అయితే డిసప్పాయింట్ కాలేదు చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఐ హోప్ యూజ్ చేశాక కూడా క్వాలిటీ ఇలాగానే ఉంటుందని అనుకుంటున్నాను ఇందులో అమెజాన్ హాల్లో మొత్తం అన్ని బేకింగ్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి యాక్చువల్గా కిచెన్ రిలేటెడ్ అండ్ బేకింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఇవి ఏమన్నా మీకు హెల్ప్ అవుతానని మీతో షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఇవాళ అమెజాన్ హాల్ ఇందులో మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకున్నా ఒకసారి మీకు ఏదైనా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఉంటే అండ్ మీరు ఏమైనా చూడాలనుకున్న ప్రోడక్ట్ ఉంటే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అంతేనండి ఇవాళ అమెజాన్ హాల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై బై